ఏదండి లేడీస్ మ్యాన్ ఉందా అండి ఆ ట్యాగ్ డెఫినెట్లీ అంటే ఫ్యామిలీస్ అందరికి కూడా కొంచెం రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది బట్ అది పోవాల్సిన అవసరం లేదండి బాగానే ఉంది లేడీస్ అంటే మరి ఫీమేల్ ఫాలోయింగ్ అనే కదా మీ ఉద్దేశం అది ఎందుకు పోవాలండి ఉండు పాటు వేరే వాళ్ళు కూడా యాడ్ అవ్వాలి కానీ లేదు యాక్చువల్లీ అమ్మాయిలకి ఇలా ఉంటే ఎక్కువ నచ్చుతుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు జనరల్లీ నాకు నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్కి ఇంకెక్కువ బాగుంది 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 అంటున్నారు సో మేబీ ఇలాంటివి చేస్తారు ఇంకే అమ్మాయిలకి ఇట్లా అంటే ఇంకెక్కువ నచ్చుతున్నారు ఏమో మరి సో మీ సినిమా ఓటీటీలోకి వస్తుందని బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తున్నారని బన్నీ వాస్ అవునవును వాస్ గారు రియాక్ట్ అయ్యారు అది నా బేసిక్గా నాకు తెలియదు అది వచ్చిందని కూడా నాకంటే బేసిక్గా నేను అంత ఫాలో అవ్వను వెబ్సైట్స్ సో నాకు తెలియదు వచ్చినట్టు అలా వచ్చిందని తర్వాత నాకు చెప్పారు ఇలా వచ్చిందా అని మరి అది అది ఎవరు చేశారు ఏంటి అని కూడా నేను అంటే భయపడైనా అడగలేదు నేను సో నాకు నిజంగా నాకు ఐడియా లేదు బట్ దెన్ ఎలాగో సినిమాకి ఇంత బజ్ ఉంది ఇదంత ఉంది సో అట్లాంటి చిన్న చిన్న ఐ డోంట్ థింక్ ఇట్ల ఎఫెక్ట్ ఆ బ్యాడ్ క్యాంపెయిన్స్ యా డెఫినెట్లీ వస్తుంది అరే అదే కదా ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో అన్నారు ఈ సినిమాలో బస్తీ ఈ సినిమా తర్వాత బస్తీ బాలరాజ్ అంటారు నా పేరు కార్తికే అని ఉంది అది ఎవరు పట్టించుకోవట్లేదండి నేను నాకు అవన్నీ రావండి అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు అసలు ఆయనకి ఆయన బేసిక్గా గీతాడ్స్ అన్నప్పుడు నేను ఫస్ట్ అందరికన్నా ఎక్కువ అంటే ముందు భయపడింది అల్లు అరవింద్ అంటే అల్లు అరవింద్ గారు అంటే ఎలా ఉంటుందో ఆయనతో అంటే నేను కలవలేదు ముందు ఎప్పుడు ఆడియో ఒక కున్న టైంలో ఒక ఈవెంట్లో కలవడం తప్పితే బయట ఎప్పుడు కలవలేదు బట్ ఆయనే అందరికన్నా సూపర్ చిల్ ఉంటారు అంటే బాగా జోకులు వేస్తుంటారు కలిసిపోతుంటారు మా అందరితో ఎక్కడ అసలు 1% కూడా ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇంకా నాకు వాసు గారి దగ్గరే కొంచెం ఆయన సీరియస్ సీరియస్గా అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది అరవింద్ గారు అయితే నేను రాగానే ఏదో మా ఫుల్ ఫ్రెండ్లీగా ఫీల్ అవుతుంటా ఏ అరవింద్ గారు వచ్చారు ఏదో అని చెప్పి జోకులు కూడా వేస్తుంటా సో ఆయన ఆ స్టేచర్లో ఉండి కూడా అంత బాగా బిహేవ్ చేయడము అండ్ మా అందరినీ అంత బాగా చూసుకోవడం మాతో యూత్తో ఇలా కలిసిపోయి ఉండడం దట్స్ దట్ అంటే అంత ఆ రేంజ్లో ఉండడానికి రీజన్ అదే చేద్దాం అన్నారు మరి సో అదే టాక్ ఇంకా కథలు అది వినలేదు బట్ అక్టోబర్ నుంచి చేద్దాం అన్నారు సో అది యాక్చువల్లీ కాంబినేషన్ అని నాకు బన్నీవాస్ గారు అన్నారు మరి ఇంకా నాకు 100% నేను చెప్పొచ్చు మరి నాకు తెలీదు సో లెట్ దెమ్ టెల్ నాకు ఇంకా 100% క్లారిటీ లేదు